ఇంకా విజయవాడలో వైఎస్ఆర్సిపి విడుదల చేసిన సెకండ్ లిస్టు చిచ్చు పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు చోటు కల్పించారు. దీనిపై ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. మల్లాది విష్ణుకు మద్దతుగా రోడ్డుకి నినాదాలు చేశారు. విజయాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రెండో లిస్టు ని నిన్న నైట్ బొత్స సత్యనారాయణ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎంపీలకు సంబంధించి ముగ్గురుని, దాంతోపాటు 24 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లిస్టుని వాళ్ళు ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మార్చడంతో పాటు దాంతో అక్కడ వైఎస్ఆర్సీపీకి తమకు కూడా అవకాశం వస్తుందనే విధంగా ఆశించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ కు సంబంధించినటువంటి సీటు ఇప్పటి వరకు అక్కడ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉండటం జరిగింది. ఆయన్ని మార్చి వెల్లంపల్లికి ఇప్పుడు సీటు ఇచ్చినటువంటి నేపథ్యంలో మల్లాది విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా నిన్న రాత్రి నుంచి రోడ్లపైకి వచ్చి చాలా గొడవలు ఆందోళన కార్యక్రమాలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మల్లాది విష్ణుకి సంబంధించి అధిష్టానం నుంచి ఎటువంటి సూచనలు రాలేదు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీటు మార్చే ముందు కనీసం కన్ఫర్మేషన్ చేసుకోవాలి, ఆయనకి ఏదన్నా ఒక పదవో ఇంకోటో ఏదో ఒకటి ఇస్తామనే హామీ అనేది లేదు అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు చాలా రోజులుగా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నటువంటి నేత అయినప్పటికీ ఆయనకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. దాంతోపాటు పిఠాపురానికి సంబంధించినటువంటి సీటు కూడా మార్చడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దొరబాబు మార్చేసి వంగా గీతాకి ఇవ్వడం జరిగింది. ఆమె గతంలో కూడా పిఠాపురం నుంచి గెలిచినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే దొరబాబు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ మార్చినటువంటి నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆందోళన కార్యక్రమాలకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఆందోళన కార్యక్రమాలకు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 రోజుల్లో కంపల్సరీగా అనేక మంది కూడా ఆందోళన బాట పట్టేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అధిష్టానం పిలిచి మాట్లాడితే బాగుంటుంది అనే విధంగా కూడా కొంతమంది నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీటుకి సంబంధించినటువంటి అంశంలో తమను సంప్రదింపులు చేయకుండానే తమకు గ్రాస్ కూడా ఏదైతే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చేపిస్తున్నటువంటి సర్వేల్లో కూడా తమకి మంచి గ్రాఫ్ ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పి తమను మార్చారనే విధంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మార్చారు ఏంటి అనేది కూడా తమకు స్పష్టత లేదు అనే విధంగా అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి విడత లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రెండో విడతకు సంబంధించి మరింత ఆందోళన కార్యక్రమాలు అయితే జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళందరినీ మరి అధిష్టానం పిలిచి మాట్లాడుతుందా, వాళ్ళకి ఏమన్నా హామీలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ క్లియర్ గా ఒక అంశం మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉన్నారు. తమకు ఎటువంటి సీట్ ఇవ్వట్లేదు అనే విధంగా కూడా వాళ్ళకే క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మీరు గెలిచేటటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి అక్కడ మీకు ఇవ్వట్లేదు అనే విధంగా కూడా ఆయా స్వయంగా సీఎంఏ వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విధంగా కూడా కొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు మార్చినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కూడా మార్పులు జరగడం జరిగింది. హిందూపురం సంబంధించి కూడా ఎంపీ స్థానాన్ని ఇప్పుడు మార్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ అక్కడ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో జోలద రాశి శాంతకి నిన్న పార్టీలో చేరినటువంటి ఆమెకి సీటు ప్రకటించడం మరి ఆ వర్గానికి సంబంధించినటువంటి నేతల అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశంగా. అంటే ప్రధానంగా వెల్లంపల్లి సీటు మార్చడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే ఫస్ట్ వెల్లంపల్లికి సంబంధించినటువంటి అంశంలో కూడా
వెల్లంపల్లికి కూడా సీట్ ఇచ్చేటటువంటి అవకాశాలు లేవు అనే విధంగా కూడా కొంత ప్రచారం జరగడం జరిగింది. సెంట్రల్ సిటీకి సంబంధించి మార్పులు చేయబోతున్నారు అనే విధంగా కూడా గత కొద్ది రోజులుగా కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు మల్లాది విష్ణుకి కానీ వెల్లంపల్లికి కానీ ఇద్దరికీ అవకాశం లేదు అనే విధంగా కూడా పార్టీలో కూడా చర్చలు జరిగినప్పటికీ వెల్లంపల్లి శ్రీనివాస్ అనేక సార్లు కూడా సీఎంఓకి వెళ్ళడం, చర్చలు జరపడం ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో వెల్లంపల్లికి సెంట్రల్ నుంచి అవకాశం కల్పించారనే విధంగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే మల్లాది వర్షికి ఎందుకు పార్టీ నిరాకరించింది అనే దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చిస్తుంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు అంటే ఇద్దరు కూడా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలైన నేపథ్యంలో ఎవరో ఒకరికే అవకాశం కల్పించాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఈ అంశాన్ని కూడా వెల్లంపల్లికే సీట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పవచ్చు. దాంతో పాటు మల్లాది విష్ణుకు సంబంధించినటువంటి అంశంలో గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఆయన్ని నియమించడం జరిగింది. తర్వాత గెలిచిన నేపథ్యంలో ఆయనకి ఎటువంటి అవకాశం లేదనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో గెలిపే లక్ష్యంగా కూడా వైఎస్ఆర్సీపీ అయితే ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మల్లాది విష్ణుకు సంబంధించి పెద్దగా గ్రాఫ్ లేదు అనే విధంగా కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కార్యకర్తలు కలుపుకొని వెళ్లడంలో కానీ ప్రజలతో మమేకం అవుతంలో కూడా కొంత వెనుకడుగు పడినటువంటి నేపథ్యంలోనే అక్కడ సీటును మార్చాలనుకున్నారు. కాకపోతే వెల్లంపల్లికి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ స్థానికంగా ఉన్నటువంటి బలమైనటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా వెల్లంపల్లికి కలిసి వచ్చినటువంటి పరిస్థితి అనే విధంగా కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వెల్లంపల్లికి సెంట్రల్ నుంచి కూడా అవకాశం అయితే లభించింది అనే విధంగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి, అంటే మొత్తం ఎంత మందిని మారుస్తున్నారు, అంటే మారుతున్న పరిస్థితులను బట్టి ఆ టికెట్ లేని వారు ఎటువంటి నిర్ణయం తీసుకుని ఉన్నారు? ప్రధానంగా 60 వరకు స్థానాల్లో అయితే స్థానాలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కంపల్సరిగా అక్కడ సీట్లు సిట్టింగులకు ఇచ్చేటటువంటి అవకాశం అయితే లేదు అనే విధంగా కూడా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళని మార్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. వెల్లంపల్లిని కూడా మార్చి ఒక సీట్ నుంచి ఇంకో సీటుకు పంపించడం, అదేవిధంగా విడుదల రజనీని కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం, అదేవిధంగా మేరుగు నాగార్జున మంత్రిగా ఉన్నటువంటి మేరుగు నాగార్జును కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్చడం, ఇట్లా అనేక మందిని కూడా కొన్ని ప్రాంతాలు మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందిని అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి స్థానాలే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది 60 స్థానాల వరకు జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చర్చ అయితే జరుగుతుంది. కంపల్సరిగా అనేక ప్రాంతాల్లో అయితే మార్పులు చేర్పులు కొత్త ఎమ్మెల్యేలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి మనం గమనిస్తే నిన్న వచ్చినటువంటి లిస్టు లో కూడా చూస్తే చంద్రగిరికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళలో వాళ్ళకి ఇవ్వకుండా చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఇవ్వటం, అదేవిధంగా తిరుపతి భూమన అభినయ రెడ్డికి ఇవ్వటం, ఇట్లా చూస్తే వారసత్వంగా కూడా వాళ్ళ తనయులకు ఇప్పించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పైన ఉన్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో వేరే వాళ్ళకి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా కొంత ఆలోచన చేసి వాళ్ళ వర్గాల వారికే ఇప్పించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కూడా మరో ప్రాంతంలో కూడా ఇట్లానే జరిగినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. అంటే మచిలీపట్నానికి సంబంధించి కూడా పేర్ని నాని పోటీలో లేకుండా పేర్ని కృష్ణమూర్తి కిట్టుకి తన తనయుడికి సీట్ ఇప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కొంతమంది పార్టీలో స్ట్రాంగ్ నాయకులు మాత్రం తమ తప్పుకొని తమ వారికి అవకాశాలు కల్పించుకున్నారు. ఎందుకంటే తమ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కొంతైనా తగ్గి తమ తనయులకు ఇస్తే కనుక కంపల్సరీ గెలిచేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా వాళ్ళు కూడా భావించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మాత్రం అనేక ప్రాంతాల్లో మాత్రం మార్పులు చేర్పులు స్పష్టంగా వైఎస్ఆర్సీపీలో కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త వర్గాలు అయితే వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, మార్పులు చేర్పులకు సంబంధించి అంటే మొత్తం వ్యవహారం ప్రతిపక్ష పార్టీల మీద ప్రభావం చూపుతుంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒకే అంశం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాలుగా పరిశీలించి అక్కడ గెలుపు గుర్రాలకే సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 175 టార్గెట్ గానే మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అంశాల్లోనే మార్పులు చేసుకుంటూ ఎవరికిస్తే గెలుపులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయనే దానిపైనే దృష్టి పెడుతున్నామనే విధంగా వస్తా కూడా మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే మార్పులు చేస్తున్నాము, కంపల్సరీగా స్ట్రాంగ్ క్యాండిడేట్లుగా ఇస్తున్నామనే విధంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మార్పులు చేసిన దానిపైన మాత్రం ప్రతిపక్షాలు కూడా కొంత వాళ్ళు రాజకీయంగా కూడా వాడుకునేటటువంటి సిచ్యువేషన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే మార్పు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మార్చిన నేపథ్యంలో కూడా అనేక విమర్శలు అయితే ప్రతిపక్ష పార్టీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చేయలేని వాళ్ళు ఇంకో నియోజకవర్గంలో ఏం పని చేస్తారనే విధంగా కూడా ప్రశ్న
చూసుకున్నట్లయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఈ మార్పులు అనేది కంపల్సరీగా ప్రతిపక్ష పార్టీలకు కూడా క్లియర్ గా కలిసి వచ్చేటటువంటి అంశమే అనే విధంగా కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎమ్మెల్యేలందరూ కూడా క్లియర్ గా ఉన్నారు, పనిచేస్తున్నారు, 170 సీట్లు సాధించిపోతున్నాం అనే విధంగా కూడా చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ ఉన్న ఫలంగా ఎందుకు మార్పులు చేస్తున్నారనే దానిపైన కూడా అనేక చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉంది. ఇదంతా కూడా పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కంపల్సరిగా ఎన్నికల సమయానికి మాత్రం అన్ని సెట్ చేసుకోవాలనే విధంగా కూడా ముందుగానే సీట్లు కూడా ప్రకటనలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాయి.